సో నెక్స్ట్ మన టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ తీసిన బ్రో సినిమా ఫ్యాన్స్ మాత్రమే కాదు ప్రతి ఒక్కరూ చూడాలి అంటున్న ఎంపీ రఘురామ్ గారు సో దీనిలో విశేషం ఏంటో చూద్దాం మరి పవన్ కళ్యాణ్ మరియు సాయిధరం తేజ్ కలిసి నటించిన చిత్రం బ్రో మూవీ మనందరికీ తెలిసిన సినిమా బ్రో మూవీ ప్రస్తుతం థియేటర్లో అభిమానులందరినీ హల్చల్ చేస్తున్న సినిమా బ్రో మూవీ సో ఎంపీ రఘురామకృష్ణన్ కృష్ణన్ రాజ్ గారు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు ఏంటి అంటే ఆ బ్రో మూవీ అనేది ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అని చెప్పారు అసలు బ్రో మూవీలో ఏముందో మనం తెలుసుకుందాం ఇప్పుడు సో పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా బ్రో అని అంటున్న నర్సాపురం ఎంపీ రాజ్ గారు తాజాగా ఈ సినిమా చూసిన ఆయన బ్రో టీమ్ ని కొనియాడారు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన ఆయన పవన్ కళ్యాణ్ సినిమా బ్రోని ఇప్పుడే చూసా ప్రపంచంలో ఎవరు శాశ్వతం కాదు అనే అంశంతో తెరకెక్కించిన ఈ సినిమా మానవ జీవితాలను స్పృశిస్తుంది పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం ఇది పవన్ కళ్యాణ్ మరియు సాయిధరేజ్ నటించిన ఈ సినిమా బ్రో మూవీ ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అని కృష్ణన్ రాజు గారు అంటున్నారు సో బ్రో మూవీలో ఏముందో మనం కథ ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ ఇన్ ఇందు కథ కథ ఏంటి అంటే ఇంటికి పెద్ద కొడుకైన మార్క్ అలియాస్ మార్కండేయులు సాయిదారం తేజ్ గారి పాత్రలో ఆయన పేరు ఏంటి అంటే మార్క్ ఆయన పేరు మార్క్ అనమాట మార్క్ అలియాస్ మార్కండేయులు ఆయన పేరు పూర్తి పేరు మార్క్ అని పిలుస్తూ ఉంటారు కావచ్చు సాయిదారం తేజ్ గారి పేరు తండ్రి మరణం తర్వాత అన్ని బాధ్యతలన్నీ తన భుజానే మోస్తుంటాడు నార్మల్గా ఒక కుటుంబంలో ఒక తండ్రి చనిపోయారు అని అంటే ఆ బాధ్యతలన్నీ ఆయన తర్వాత ఉన్న కొడుకు మీదనే పడతాయి అది న్యాచురల్ విషయం కానీ ఇందులో ఆ మూవీలో సాయిధరం తేజ్ గారి తండ్రి గారు మరణించారు సాయిధరం తేజ్ గారి పేరు ఏంటి అంటే అందులో మార్కండేయులు ఆయన్ని నార్మల్గా మార్క్ అని పిలుస్తారు కావచ్చు సో తండ్రి చనిపోయిన తర్వాత ఆయనకి ఇద్దరు చెల్లెళ్ళు తమ్ముడు స్థిరపడాలని ఉద్యోగంలో తను మరింత ఎత్తుకు ఎదగాలని నిరంతరం శ్రమిస్తుంటాడు అంటే దీని అర్థం మార్క్కి ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు మరియు ఒక తమ్ముడు కూడా ఉన్నారు అని ఇద్దరు చెల్లెళ్ళు పెళ్లి చేయాలి తమ్ముడు స్థిరపడాలి అని ఎంతో కష్టపడుతూ ఉంటాడు మార్క్ ఓ రోజు ఊహించని రీతిలో రోడ్డు ప్రమాదం కాలాను ఓ రోజు ఊహించిన రీతి ఓ రోజు ఊహించని రీతిలో ఓ రోడ్డు ప్రమాదం కాలనాగులా కాటేసింది తన వాళ్ళెవరూ జీవితంలో స్థిరపడలేదని తాను చేయాల్సిన పనులు ఎన్నో మిగిలిపోయాయని తన జీవితానికి ఇంత తొందరగా ముగింపునివ్వడం అన్యాయమని దేవుణ్ణి కోరుకున్నాడు సో నిజంగానే ఒక కుటుంబం బాధ్యత తన భుజాల మీద ఉన్నప్పుడు ఒక ఇద్దరు చెల్లెలని ఒక తమ్ముణ్ణి స్థిరపడేలా చూసుకోవాలి అనుకున్న అన్నకి సడన్గా ఒక యాక్సిడెంట్ అయింది అంటే ఆయన ఆశలన్నీ అడియాసలైపోతాయి సో ఆయన ఆశలు అడియాసలైపోయి యాక్సిడెంట్ అయిపోయి హాస్పిటల్లో ఉండి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండుంటాడు తన వాళ్ళు ఎవరూ స్థిరపడలేదు ఇద్దరు చెల్లెలు ఉన్నారు ఒక తమ్ముడు ఉన్నారు వాళ్ళందరూ స్థిరపడితే చూడాలి అనుకున్న సాయి ధరం తేజ్ అలియాస్ మార్క్ మార్కండేయులు సడన్గా యాక్సిడెంట్ అయిపోయి చనిపోతారనమాట సో చనిపోయిన తర్వాత దీనిలో దేవుడు ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన పేరు అందులో కాలం సో పవన్ కళ్యాణ్ అనే దేవుడి ముందు మొరపెట్టుకుంటాడు ఏమని అంటే నా చెల్లెళ్ళు ఉన్నారు నా తమ్ముడు ఉన్నాడు నా కుటుంబం ఇంకా స్థిరపడలేదు నన్ను ఇంతగా తొందరలోనే నా జీవితాన్ని నా అంటే మరణించేలా చేశావు నాకు టైం కావాలి నా ఫ్యామిలీ స్థిరపడాలి అని పవన్ కళ్యాణ్ ముందు ఆయన బాధలన్నీ మొరపెట్టుకుంటాడు సో అప్పుడు మరి పవన్ కళ్యాణ్ ఏం చేశాడు అంటే దాంతో కాలం అనుగ్రహించి తొంభై రోజులు అతని జీవితకాలాన్ని పెంచుతాడు బావు మంచి విషయం కదా ఈ తొంభై రోజులు అతని చెల్లెల జీవితాలని అతని తమ్ముడు స్థిరపడాలి అనుకునే మార్క్ ఆశ నెరవేరుతుందా లేకపోతే నెరవేరుదా అసలు ఏం జరుగుతుంది కాలం ఎటువంటి దీవెనలు అందించాడు మార్క్కి అనే విషయం బ్రో మూవీలో తెలుస్తుంది అలా మళ్ళీ ఇంటికి చేరిన మార్క్ తొంభై రోజుల్లో అనుకున్నవన్నీ చేశాడా లేక అతని వల్లే పనులన్నీ అయ్యాయా లేదా ఆ తొంభై రోజుల సమయంలో ఏం తెలుసుకున్నాడు అన్నది మిగతా కథ సో నెక్స్ట్ చూద్దాం సో బ్రో మూవీ అందరూ చూడండి అందరూ చూడాల్సిన సినిమా అని బయట టాక్ కూడా నడుస్తుంది నేను కూడా వెళ్ళాలి ఇంటికి వెళ్ళిన తర్వాత సో